నైన్ గ్రెయిన్స్కి స్వాగతం. ఇవాళ కొత్తిమీర నెత్తి బీరకాయ చట్నీ చేసుకుందాం. ఈ కొత్తిమీర నెత్తి బీరకాయ చట్నీ మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నాను. 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 50 గ్రాముల పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. ఇవి మీడియం సగలా పెట్టి వేయించుకుందామండి. నాకు తెలుపు రంగు వస్తే వేగినట్టేనండి. ఇవి తీసేసుకుందాం. ఇప్పుడు నెత్తి బీరకాయ ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు ఇది కొంచెం వేగినాక కొత్తిమీర వేసుకుందాం. బీరకాయ ముక్కలు కొంచెం వేగినాయండి, కొత్తిమీర వేసేసుకుందాం. పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను. 3 కప్పులు కొత్తిమీర వచ్చింది. ఈ కొత్తిమీర బీరకాయ ముక్కలు మెత్తబడే వరకు వేయించుకుందాం. ఒక 5 నిమిషాలైనా పడుతుంది. బీరకాయ ముక్క ఉడికింది అని చూద్దామండి. ఉడికిపోయిందండి. ఇది హార్నిచ్చి మిక్సీ వేసుకుందాం. పచ్చిమిర్చి మిక్సీ వేసుకుందామండి. దీంట్లో పెద్ద వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అమ్చూర్ పౌడర్. మీరు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు. 1 చిన్న నిమ్మకాయ అంత, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ఇది మిక్సీ పట్టుకుందాం. ముందు మిక్సీ వేసుకోవటం అయిందండి. ఇలా వేసుకున్నాను. ఇట్లా తొక్కలు తొక్కలుగా ఉంటేనే బాగుంటుంది రైస్లోకి. కొత్తిమీర బీరకాయ ముక్కలు కలిపి వేసుకుందాం. మిక్సీ వేసుకోవటం అయిందండి. ఇప్పుడు దీంట్లో వేసుకొని కలిపేసుకుందాం. ఇది ఇప్పుడు తాళింపు పెట్టుకుందాం. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకుందాం అండి. తాళింపుకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 2 ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 కరివేపాకు రెబ్బలు. తాళింపు దీంట్లో వేసేసుకుందామండి. నెత్తి బీరకాయ కొత్తిమీర చట్నీ రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.